ఇప్పుడు కొట్టారా బాబు సొమ్ము అనుకుంటే మళ్ళీ ఇంకొక అడ్వర్టైజ్మెంట్ హెల్త్ హబ్బులట. ఎందుకంటే ఇది మీరు టెండర్ పిలిచారు, 5 ఎకరాల స్థలం ఇస్తాం 13 జిల్లాల్లో అన్నారు, రేపు ఇప్పుడు 26 జిల్లాలు అంటున్నారు. అంటే 26 జిల్లాలకి మళ్ళీ ఇంకో టెండర్ ఇచ్చి మళ్ళీ స్మైలీతోటి ఇంకొక అడ్వర్టైజ్మెంట్ వేస్తారా? ప్రైవేట్ హాస్పిటల్స్కి మేము స్థలం ఇస్తాం, 50% ఎక్కడికి ఎవడో బయటికి వెళ్లకుండా చేస్తామన్నారు. ఇలాగే ఇంతకుముందు అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు, జనం ఎవరో బయట అందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ బయటికి వెళ్ళిపోతున్నారు హాస్పిటల్స్కి. సో కాబట్టి వెళ్లకుండా మేము ప్రతి జిల్లాలోనూ 13 హాస్పిటల్స్ కడుతున్నామని చెప్పి 3 సార్లు పేపర్ అడ్వర్టైజ్మెంట్ల కోసమో మరెందుకోసమో ఈ బటన్ నొక్కడం ఒకటి, బటన్ నొక్కటం ఒకటి, చిరునవ్వుతో ఒకటి, ఈ 2 కామన్ స్లోగన్లు అయిపోయినాయి. 3 సార్లు హాస్పిటల్స్కి శంకుస్థాపన చేశారు, అది ప్రభుత్వం తరపున. ఒక్కటి కూడా పునాదుల నుంచి పైకి వచ్చిన పాపాను పోలా. మళ్ళీ ఇప్పుడు హెల్త్ హబ్బులట, దీనికి మళ్ళీ అడ్వర్టైజ్మెంట్లు. ఈ హబ్బులకి ఎవడో ఒకటి వేస్తాడు టెండరు, అక్కడ కడతాడో లేదో తెలియదు, మళ్ళీ శంకుస్థాపన బటన్లు. ఏ పేపర్ చూడు, ఇండియన్ ఎక్స్ప్రెస్ చూడు, హిందూ చూడు, ఢిల్లీ ఎడిషన్ చూడు, బొంబాయి ఎడిషన్ చూడు, టైమ్స్ ఆఫ్ ఇండియా చూడు, అన్నింటిలోనూ ఈ చిరునవ్వుతో బటన్ నొక్కుడికి అడ్వర్టైజ్మెంట్లు అవసరమా? అసలు మన రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది? మింగమితుకు లేని మనకి ఇంత దర్జాలు అవసరమా? మరి ఇంత దర్జాలు మనం చేసినప్పుడు ఎవరైనా సరే మనం ఇచ్చిన ప్రామిస్ని ఫుల్ఫిల్ చేయమని అడుగుతారు. ఆశలు రేపెట్టింది మనం తీర్చట్లా. అశుతోష్ మిశ్రా రిపోర్ట్ అడిగారు, 3 సార్లు 4 సార్లు ఇస్తున్నామనే చెప్పారు. అసలు రెడీగా ఉన్న రిపోర్ట్ని ఇవ్వడానికి వాయిదా ఏంటి? అసలు అశుతోష్ మిశ్రా రిపోర్ట్ ఇవ్వలేదనుకోండి, అసలు మిశ్రా రిపోర్ట్ ఇవ్వలేదని చెప్పండి, అయిపోయింది కదా. మీ దగ్గర ఉంది, ఇస్తామంటారు, ఇస్తామన్నది ఎందుకు ఇవ్వరు? ఇప్పుడు ఇండెక్స్ ఉంది, ఈ పెరిగిన ధరలు ఎలా పెరుగుతున్నాయో ఇండెక్స్ ఉంది, ఆ ఇండెక్స్ ప్రకారం ఇవ్వాలి, మరి దాన్ని బట్టి చేసుకోవాలి. అంతేగాని నేను ఇంకో 1 లక్ష ఉద్యోగాలు ఎక్కువ ఇచ్చాను కాబట్టి ఇలా పీకులు కోసేస్తానంటే అలా బతకాలిగా? ఇజ్ ఇట్ లాజిక్? అంటే నువ్వు ఎక్స్ట్రా అక్కర్లేని 1 లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఒక ప్యారలల్ వ్యవస్థని, అక్కర్లేని వ్యవస్థని క్రియేట్ చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా భ్రష్టు పట్టించి ఇంతమంది ఉద్యోగాలు నేను ఇచ్చాను కాబట్టి అసలు ఇండియాకి ఇండిపెండెన్స్ వచ్చాక ఇన్ని ఉద్యోగాలు ఇచ్చిన మగోడు మొనగాడు నేనొక్కనే అని చెప్పి, నేనే మొనగాడిని అని చెప్పుకుంటూ వాళ్ళకి ఇవ్వాల్సిన జీతాలు కట్ చేస్తారా? ఇది న్యాయమా? దీన్ని ప్రజలు హర్షిస్తారని మీరు భావిస్తున్నారా? సొంత మీడియాలో కావలసిన వాళ్ళతో మరి ప్రజల పక్షాన పోరాడుతున్న ప్రతిపక్షాన్ని ఒక ఎల్లో మీడియా అంటూ, మరి ఎరుపు దాంతో కలిసిపోయిందంటూ, ఎరుపు పసుపు కలిస్తే ఏమొస్తుంది తెలుసా? కలర్ ఇండెక్స్లో చూసా, కాషాయం వస్తుంది. మరి ఇప్పుడు రేపు మాప కాషాయాన్ని కూడా ఇందులో కలిపేస్తే మరి ఎరుపు పసుపు కాషాయం మరి అన్ని కలిపేస్తే మరి తట్టుకోగలరా? తట్టుకోలేరు. అందుకని కొంచెం మాటలు మాట్లాడినప్పుడు కంట్రోల్లో ఉండాలి. ఇక జగన్ హమారా అంటున్న మైనారిటీలు అని చెప్పి అప్పుడు వేశారు చిరునవ్వుతో క్యాప్ పెట్టి ఫోటో. మరి ఇందులో ఉన్నాయి పాయింట్లు, ఏ ఒక్కటైనా చేశారా అని ఇప్పుడు మైనారిటీ సోదరులు అడుగుతున్నారు. అడిగితే కోప్పడతారు, నేను ఎంతో చేశానంటారు, ఉద్యోగాలన్నీ ఆలకే ఇచ్చానంటారు. ఇక్కడ మరి కార్పొరేషన్ ద్వారా 5 లక్షల రుణాలు ఇస్తానన్నారు, ఒక్కరికైనా ఇచ్చిన పాపను పోయారా? మరి ముస్లిం సోదరులకే నామినేటెడ్ పదవులు కాంట్రాక్టులో 50% రిజర్వేషన్ అన్నారు, ఇచ్చారా? లేదు. 50,000తోటి పెళ్ళిళ్ళు ఎలా చేసుకుంటారు, ఎక్కడ సరిపోద్ది? దుల్హన్ అని పేరు పెట్టి భయస్తారు, దుల్హన్ అని. ముస్లిం చెల్లెమ్మల వివాహానికి 1 లక్ష ఇస్తానన్నారు, ఒక్క ముస్లిం యువతకన్నా 1 లక్ష అయినా మీరు ఇచ్చారా? ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు చేస్తానన్నారు, చేశారా? ప్రమాదవశాత్తు ముస్లిం మైనారిటీకి చెందిన వారు మరణిస్తే 5 లక్షల బీమా అన్నారు, ఆ స్కీమ్ అసలు స్టార్ట్ చేశారా? ఇందులో ఏ ఒక్కటి చేయలేదు. వాళ్ళు అడిగితే మరి వారి మీద చర్యలు అంటున్నారు. ఇంకా పెద్ద పెనుముప్పు ఏంటంటే మనకి అసలు పెద్ద సెక్టర్ని మీరు నెగ్లెక్ట్ చేశారు.
పోలీసులు నేను ఎంతో మందితో మాట్లాడా. కానిస్టేబుల్కి 10,000 రూపాయలకి హోల్ పడుతుంది ఇప్పుడు మనం తీసుకున్న నిర్ణయం వలన. అలా గ్రేడ్ పెరిగి కొద్దీ, అలా డిఎస్పీలకు వెళ్ళి కొద్దీ, సరే ఐపీఎస్లు అయ్యారంటే సరే వాళ్ళకి అలా సెంట్రల్ గవర్నమెంట్ స్కేల్స్ వాళ్ళైతే బతికి బయటపడ్డారు, అందుకనే నోటుకు వచ్చినట్టు రికమెండ్ చేస్తున్నారు. సిఎస్ అయినా ఇంకోటైనా వాళ్ళకి పోయేది ఏమీ లేదు కాబట్టి వాళ్ళు అలాగే రికమెండ్ చేస్తారు మీరు చెప్పినట్టే. పోలీసుల్లో అన్రెస్ట్ పెరుగుతుంది, అదే మరి మీరు ఎన్ని అవాంతరాలు కల్పించినప్పటికీ కూడా అంత విజయవంతం అయిందంటే అది మీ ఉదాసీనత కాదు. పోలీసులు కూడా ఉద్యోగులను గుర్తించలేని మీ బలహీనత. వాళ్ళకి అందరు పోలీసులకి లంచగొండలు కాదు, కొద్ది ఫ్రాక్షన్ ఉంటే ఉండొచ్చు, బట్ వాళ్ళకి మరి 10,000 నుంచి 25,000 దాకా మరి కటింగ్లు పడిపోతే మరి వాళ్ళు ఎలా బతకాలి? నిజాయితీగా ఉన్న పోలీసు ఎలా బతకాలి? అంటే అందరినీ మనం అవినీతి వైపే ప్రోత్సహిస్తున్నట్టు కాదా? మీరే అన్నారు, ఇది నా డైలాగులు కాదు. అసలు మిమ్మల్ని చూసి ఒక స్వామి వివేకానంద అంతకన్నా గొప్పోడు వచ్చేసాడురా బాబు అని చెప్పి ఫీల్ అయిన గొర్రెల్లో నేను ఒక గొర్రెనే. ఎలా బ్రతకాలి? లంచమే తీసుకోవాలా? ఇంకా లంచం తీసుకోకుండా బ్రతికే పరిస్థితి మనం ఇవ్వలేమా? ఈ చాలీ చాలిన జీతంతో ఆ ఇళ్లలో ఎలా ఉంటారు? దేవుడు అనుగ్రహించి మన ప్రభుత్వం వస్తే అచ్చేస్తా ఇచ్చేస్తానని అన్నది మీరే. మీ మాటలే ఒక్కసారి మీరు రిపీట్ చేసుకుని వినండి. శిక్షించుకోదలుచుకుంటే మిమ్మల్ని మీరు శిక్షించుకోండి, అంతే తప్ప అచ్చేస్తాను ఇచ్చేస్తాను అన్నాను నా చేయటానికి నాకు కుదరలేదు, వీళ్ళందరూ నాకు అడ్డుపడుతున్నారని చెప్పి మీరు చెప్పిన మాటలనే చేయమని అడిగితే దానికి పచ్చ మీడియా అని ఎర్ర మీడియా అని మీ బ్లూ మీడియాలో రాయించుకుని విమర్శించటం ఎంతవరకు సబబు అన్నది మీరే చూడండి. ఇక ధరలు, ఇవాళ ఒక ఆయన మోటార్ ఫీల్డ్ అని చెప్తున్నాడు, లారీ ఇక్కడ కొనుక్కోవాలంటే హైదరాబాద్లో కొనుక్కున్న దానికన్నా 2,50,000 రూపాయలు ఎక్కువ అంట. అందుకని వాళ్ళ బంధువుల పేరు మీదో ఇంకొక పేరు మీదో వెళ్ళి ఆ హైదరాబాద్లోనే కొనుక్కుని అక్కడే రిజిస్ట్రేషన్ చేయించుకుని ఇక్కడ తెచ్చుకుంటున్నాం అన్నారు. ఒక మోటార్ సైకిల్ కొనుక్కోవాలంటే 18,000 నుంచి 20,000 రూపాయలు తేడా వస్తుందంట మోటార్ సైకిల్కి. మరి ఈ లెక్కలు వెరిఫై చేసుకోండి. దీనివలన పక్క రాష్ట్రంలో ఆదాయం విపరీతంగా పెరుగుతుంది, మనకి రావాల్సిన ఆదాయం మనం ఆపగా పెంచుకుంటూ పోతున్నాం తప్ప కట్టుకునే పరిస్థితిలో వాళ్ళు ఉన్నారా లేదా అన్నది కూడా ఆలోచించట్లేదు. ఒక మాదిరి వ్యాపారస్తులందరూ బ్రతుకుంటే బలిసాగ తినొచ్చు అని చెప్పి అటు తెలంగాణకు ఆ బార్డర్లో ఉన్న వాళ్ళు అటు తమిళనాడుకు అలాగ తరలి వెళ్ళిపోతున్నారు. ఎక్కడికే వెళ్ళటానికి అవకాశం లేనోడు మీ ఎంగిలి మతుకులకే బలైపోయే వాళ్ళే ఇక్కడ ఉంటున్నారు తప్ప కాస్త కొత్త వ్యాపారం చేయగలిగిన వాళ్ళందరూ రాష్ట్రం వదిలి వెళ్ళిపోతున్నారు. ఇది ట్యాక్స్ బర్డెన్ అనుకోండి, హెరాస్మెంట్ అనుకోండి, పారిశ్రామికవేత్తలకు హెరాస్మెంట్ అనుకోండి, ఏ రకంగా చూసినా కూడా పీపుల్ ఆర్ సఫరింగ్. ఓపెన్ అప్ యువర్ మైండ్, నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయండి. వాళ్ళ బయోమెట్రిక్ వాళ్ళు రావాలని కాదు చెప్పాల్సింది, ఫస్ట్ యూ అటెండ్ యువర్ ఆఫీస్. ఎస్ వీ హావ్ గాట్ ఎవ్రీ రైట్ టు ఆస్క్. ముఖ్యమంత్రి పదవిలో మీరున్నారు, మేము అడుగుతాం. వెళ్ళండి సెక్రటేరియట్కి వెళ్ళండి, కూర్చోండి, లేదా ఆఫీసులో కూర్చోండి, టైం మెయింటైన్ చేయండి. మీరు కూడా తిరిగితే తిరగండి, హెలికాప్టర్ వేసుకుని అప్పుడప్పుడు అక్కడక్కడ సరదాగా, నో ప్రాబ్లం, బట్ లెట్ దేర్ బి సమ్ డిసిప్లిన్, మెయింటైన్ చేయండి టైమింగ్స్. ఒక్క మంత్రి రాడు, పాప మంత్రి అంటే గుర్తొచ్చింది ఇందాక పాప అప్పలరాజు గారిని ఆపేసి ఎండేశారంట. మరి అప్పలరాజు గారు ఈ మధ్యన చాలా యాక్టివ్గా ఉంటున్నారు ఉత్తరాంధ్రలో, మరి ఆయనే మొకటూ లేని మహారాజులాగా మరి అన్ని విషయాల్లో పాపం ఆయన చాలా శ్రద్ధ తీసుకుని మరి ఉపాధ్యాయులని అందరినీ కూడా చాలా చులకనగా కూడా మాట్లాడారు అప్పలరాజు గారు. అంటే ప్రభుత్వాన్ని సపోర్ట్ చేస్తూ మరి అటువంటి అప్పలరాజు గారిని కూడా అంత అలాగే అవమానించడం మరి నిజంగా చాలా బాధ అనిపించింది. ఈ రేట్ల విషయం చూసుకుంటే ఇవాళ నేను వెరిఫై చేశా, సిమెంట్ రేట్లు ఆంధ్రప్రదేశ్లో బయట రాష్ట్రాల్లో 360 రూపాయలు ఉంటాయి. ఎన్నో సిమెంట్ పరిశ్రమలు ఉన్నా మన రాష్ట్రంలో ఎప్పుడు తక్కువ ఉండి అని చెప్పి ఏడిచేవారు సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళందరూ. ఇవాళ
మరి ఎందుకో అందరికీ తెలుసు, మళ్ళీ స్పెషల్గా చెప్తే బాగోదు. మరి కొన్ని ప్రఖ్యాతి చెందిన సూర్య ప్రమోట్ చేసే బ్రాండ్ల వలన 410 రూపాయలకి అన్ని బ్రాండ్లు కూడా, సూర్య ప్రమోట్ చేసేది ఒక బ్రాండే కానీ అన్ని బ్రాండ్లు కూడా మరి ఎవడో 4 తగ్గడానికి వీల్లేదని చెప్పి 410 రూపాయలకి అమ్ముకుంటున్నారు. ఇసుక దొరకకుండా చేశారు. మీ సిమెంట్ రేట్లు పెంచుకోవడం కోసం మొత్తం సిమెంట్ రేట్లు పెంచేశారు. సరే సినిమా టికెట్లు అయితే తక్కువగా అమ్మాలి, మీ సిమెంట్ ఎక్కువగా అమ్ముకోవాలి. మరి ఈ రకంగా ఈ వస్తువుల రేట్లన్నీ పెంచి నిర్మాణ రంగాన్ని సావదెబ్బ కొట్టారు. దానివలన మొత్తం గ్రోత్ రేట్ని పడగొట్టారు. ఇన్ని పడగొట్టినా కూడా న్యాచురల్ స్ట్రెంగ్త్ వలన, మరి కేంద్ర ప్రభుత్వ మంచి విధానాల వలన మరి జీడిపి అయితే, మరి మన రెవెన్యూ అయితే మరి పెరిగింది. మరి విజయసాయి రెడ్డి గారు చెప్పినట్టు అయినా సరే తగ్గలేదు. నిజంగా సరిగ్గా పారిశ్రామికంగా మనం అభివృద్ధి చేసి ఉండి మరి కరెక్ట్గా ఉండుంటే మరి చాలా అడ్వాంటేజ్ ఉండేది. మరి మీకు ఒక రేటు వాళ్ళకు ఒక రేటు అంటే కరెక్ట్ కాదు. ఇక మళ్ళీ ఈ చింతమంది విషయానికి వస్తే మరి ఒక సాక్షి